ఆల్మోస్ట్ ఏంటంటే 70 feet ఓహో ఇంత పెద్దగా ఉంది కూడా. హైదరాబాద్ ద వరల్డ్ బిగ్గెస్ట్ గణేషన్ దగ్గర కొట్టామన్నమాట అనమాట. కంప్లీట్ గా గణేశుడు శ్రీనివాస కళ్యాణం 70 feet గణేశుడు. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. మనం ఇవాళ హైదరాబాద్ ద వరల్డ్ బిగ్గెస్ట్ గణేశుల దగ్గరకు వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇది 70 feet అంటే 70 ఇయర్ సెలబ్రేషన్ చేస్తారు కాబట్టి 70 feet గణేశుని మాత్రం పెట్టినారు. ఇది ద వరల్డ్ బిగ్గెస్ట్ గణేశుడు. ఇది చూడడానికి ఏంటంటే మనకు లక్షలలో జనాలు మాత్రం తరలి వస్తారనమాట ఇక్కడికి. చూడొచ్చు ఇక్కడ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏంటంటే ఒక వినాయకుడే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ మాత్రం వీళ్ళు రెడీ చేస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి శివ కళ్యాణం కాన్సెప్ట్ లో ఉందన్నమాట. చూడొచ్చు ఇది శివుడి కళ్యాణం ఏంటంటే మధ్యలో శ్రీమన్నారాయణుడు ఉంది, శివ కళ్యాణం చేస్తాడు. ఇక్కడ పక్కన పార్వతీమాత ఉంది, పార్వతీమాత పక్కన చూడండి ఇక్కడ మధ్యలో శివ కన్యాదానం చేస్తున్నట్టు మనకు శ్రీమన్నారాయణుడు ఉన్నాడనమాట. సో ఇది శివయ్య. సో కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది ఇల్లది, చూసినారు కదా ఈసారి. ఇటు పక్కన ఇంకోటి ఏంటంటే అయోధ్య రాముడు కూడా ఉన్నాడు, అది కూడా చూస్తాను మీకు ఏంటనేది. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది, పెయింటింగ్ వర్క్ మాత్రం జరుగుతుంది. చూస్తే ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే మీకు 80% ఆఫ్ ద పెయింటింగ్ వర్క్ అయిపోయింది, బట్ పైన కొద్దిగా ఇంకా ఫినిషింగ్ ఉంది. ఇవాళ బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం చాలా పడుతుంది, అందుకోసం మొత్తం కవర్స్ మాత్రం కవర్స్ లో మొత్తం పెట్టేసినారు అనమాట, కవర్ చుట్టేశారు. సో అందుకోసం మనకి ఏంటంటే కంప్లీట్ గా ఈ బ్లాగ్ లో ఏంటంటే వినాయకుడిని మాత్రం చూపించలేకపోతున్నాను. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడు అనేది. ఆల్మోస్ట్ 70 feet గణేశుడు అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత పెద్దగా ఉంటుంది అనేది. సో పెయింటింగ్ వర్క్ ఎంత వరకు వచ్చింది ఏంటి అనేది మాక్సిమం గా ట్రై చేస్తాను చూపించడానికి. చూడండి ఇక్కడ మీరు ఎంత బాగుంది అనేది. బట్ వర్షం పడుతున్న కారణంగా ఏంటంటే మొత్తం కవర్స్ అన్ని కప్పేస్తారు అనమాట. చూడొచ్చు ఇక్కడ ఇంకా బ్యాక్డ్రాప్ లో ఇట్లా ఉంది ఏంటంటే ఇక్కడ మనకు శ్రీమన్నారాయణ ఉన్నట్టు శ్రీనివాస కళ్యాణం మాత్రం కనబడుతుంది. ఇది శ్రీనివాస కళ్యాణం, మధ్యలో మనకు బ్రహ్మదేవుడు మాత్రం ఉన్నాడు అనమాట. ఇలాగే చూస్తుంటే మనకి ఏంటంటే గణేశుని చూడొచ్చు మీరు ఎంత టాలెస్ట్ గణేశుడు ఉన్నాడని చెప్పేసి చూసినారు కదా. ఆల్మోస్ట్ ఏంటంటే 70 feet ఓహో ఎంత పెద్ద ఉంది చూడండి. చూస్తాను ఒకసారి ఏంటంటే తీద్దాం అనుకుంటే మాత్రం మనకి ఇక్కడ కుదరని లేదు. పెయింటింగ్ వర్క్ చూస్తున్నారు కదా జరుగుతుంది, పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. 70 feet టాలెస్ట్ వరల్డ్ బిగ్గెస్ట్ అంటే టాలెస్ట్ గణేశుడు ఇది. కంప్లీట్ గా గణేశుడు శ్రీనివాస కళ్యాణం 70 feet గణేశుడు. ప్లస్ ఇక్కడ వచ్చేసి శివ పార్వతుల కళ్యాణం అనమాట. మనకి ఇక్కడ గణేష్ మహారాజ్ వచ్చి మనకి ఈసారి అవతారం ఇలా ఉందనమాట. పక్కనే మనకు చూడండి శ్రీరాముల వారు ఉన్నారు, ఆ పక్కనే మనకు ఇక్కడ శివ కళ్యాణం, ఇంకా మనకు మన శ్రీనివాస కళ్యాణం మాత్రం కనబడుతుంది. సో ఇది గణేశుడు చూస్తున్నారు కదా. సో వర్షం పడుతుంది ఇంత డేంజర్గా, బట్ చూపించలేకపోతున్నాం. ఓకే పర్లేదు. సో ఖైరతాబాద్ నుంచి మన బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేద్దాం మనం ఇవాళ. చూద్దాం మళ్ళీ ట్రై చేద్దాం మళ్ళీ ఏంటంటే కవర్ తీసినాక వర్షం ఆగినాక ఏమైనా బ్లాగ్ తీయడానికి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. ప్రవీణ్ సైనింగ్ ఆఫ్, జై హింద్.